హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ చాప్టర్ టెన్ ప్రాక్టికల్ జామెంట్రీ ఎక్సర్సైజ్ టెన్ పాయింట్ త్రీ గురించి నేర్చుకుంటున్నాం మీకు బిఫోర్ ఎక్సర్సైజ్ టెన్ పాయింట్ వన్ టెన్ పాయింట్ టూ అండ్ నెక్స్ట్ ఎక్ససైజ్ టెన్ పాయింట్ ఫోర్ ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ చూద్దాం కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఇక్కడ మీకు ఫోర్ యాంగిల్స్ ఇచ్చారు వీటిని మనం కన్స్ట్రక్ట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ పోట్రాక్టర్ సో పోట్రాక్టర్ అంటే ఇది సో ఇది తీసుకొని మనం ఇక్కడ ఉన్న ఫోర్ యాంగిల్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంగిల్ ఏ బీసీ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నారు మీకు ఆల్రెడీ యాంగిల్స్ తెలుసు ఎలా ఉంటాయంటే సో ఇలా ఉంటాయి యాంగిల్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు యాంగిల్ ఏ బీసీ అన్నారు సో అంటే మీకు ఈ పైన ఏ రావచ్చు అండ్ ఈ కింద మనం బీసీ తీసుకున్నాము కింద వచ్చేసరికి బీసీ తీసుకుందాం పైన ఏ వస్తుంది మనం పెట్టుకునేది ఓకే సో ఫస్ట్ మీరు స్కేల్ తీసుకొని సో లెంత్ని డ్రా చేయండి మీ ఇష్టం వచ్చిన లెంత్ తీసుకోండి గా ఇంతే ఉండాలని రూల్ ఏం లేదు సో నేను వచ్చేసరికి ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఓకే సో మీరు మోర్ దాన్ ఎయిట్ అయినా తీసుకోవచ్చు ఆర్ బిలో ఎయిట్ అయినా కానీ తీసుకోవచ్చు సో ఇది ఒక రే సో ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ అయింది కదా మీకు ఇక్కడ యాంగిల్ ఏబిసి అని ఇచ్చారు సో ఈ కిందది తీసుకోండి ఫస్ట్ ఎందుకంటే మీకు యాంగిల్లో యాంగిల్ ఇలా ఉంటుంది కదా సో దీంట్లో ఈ కిందది ఫస్ట్ మనం గీసాం కాబట్టి బీసీ తీసుకోండి ఏ వచ్చేసరికి పైన వస్తుంది సో మనం చదివేటప్పుడు ఏబీసీ అని చదవచ్చు ఓకే సో బీసీ ఇక్కడ బీసీ రాసుకోండి అండ్ నెక్స్ట్ పొట్రాక్టర్ తీసుకోండి ఈ పొట్రాక్టర్ చూడండి మీకు టూ స్కేల్స్ ఉంటాయి అప్పర్ స్కేల్ అండ్ లోయర్ స్కేల్ లోయర్ స్కేల్లో వచ్చేసరికి మీకు సీరో వచ్చేసరికి రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది అదే అప్పర్ స్కేల్లో జీరో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం వాల్యూస్ పెట్టేటప్పుడు ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు గీసే యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ చూడండి ఇక్కడ ఏదైతే గీత ఉందో సో అది మీరు ఎక్కడైతే యాంగిల్ పెడుతున్నారో సో అక్కడ రావాలి మీరు బి దగ్గర యాంగిల్ పెడుతున్నారు కాబట్టి సో ఈ బి ఈ లైన్ వచ్చేసరికి మీకు ఇక్కడ బీ ఉండాలి అండ్ ఈ లైన్ వచ్చేసరికి మీకు ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి సో చూడండి ఒకసారి నేను పెట్టినట్లుగా పెట్టండి మీరు కూడా సో ఇలా పెట్టుకోవాలి ఓకే సో ఈ పొట్రాక్టర్లో ఈ లైన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఉన్న పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి సో పొట్రాక్టర్లో మీకు ఈ లైన్ వచ్చేసరికి ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనం అప్పర్ స్కేల్ చూడాలా లోయర్ స్కేల్ చూడాలా అంటే మీకు ఈ పెన్సిల్ లైన్ కవర్ అయిన సైడ్ జీరో ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి మీకు ఈ సైడ్ జీరో ఉన్నా కానీ ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైన్ రాలేదు ఇటు సైడ్ మాత్రమే పెన్సిల్ లైన్ వచ్చింది సో ఇటు సైడ్ పెన్సిల్ లైన్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ జీరో ఎక్కడ స్టార్ట్ అయింది లోయర్ స్కేల్లో స్టార్ట్ అయింది అంటే ఇన్ సైడ్ స్కేల్లో స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం ఇన్ ది చూడాలి ఓకే సో ఇక్కడ చూడండి జీరో సో ఎంత పెట్టమన్నారు మీకు యాంగిల్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో సిక్స్టీ సిక్స్టీకి సెవెంటీకి మీకు ఫిఫ్త్ లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది సో అదే మీకు సిక్స్టీ ఫైవ్ సో సిక్స్టీ సెవెంటీకి ఇక్కడ ఫిఫ్త్ లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది సో ఇదే మీకు సిక్స్టీ ఫైవ్ సో అక్కడ డాట్ పెట్టుకొని సో ఇప్పుడు బ్రీ అండ్ మీరు పెట్టుకున్న డాట్ ని జాయిన్ చేయండి ఓకే సో యాంగిల్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ రాసేసుకోండి సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ ఇక్కడ ఏ పెట్టేసుకోండి నెక్స్ట్ సో అండ్ దీనికి వచ్చేసరికి నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇచ్చాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కి కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ లో టెక్స్ట్ బుక్ లో ఎలా అయితే చెప్పారో సేమ్ నేను అదే మోడల్ చెప్పాను కన్స్ట్రక్షన్ స్టెప్స్ సో మీకు ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కి మీకు ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫస్ట్ మనం ఒక రే గీద్దాము సేమ్ బిఫోర్ ప్రాబ్లమ్స్ గీసినట్లే సో ఎయిట్ సెంటీమీటర్స్ గీస్తున్నా నేను ఓకే అండ్ మీరు గీసేటప్పుడు మీకు ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే యాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ అంటే మీకు ఇటు సైడ్ వస్తుంది ఓకే సో ఇటు సైడ్ ప్లేస్ ఉండేటట్లు చూసుకోండి అండ్ దీనికి నేమ్ ఏమి ఇస్తారంటే పీక్యూ ఇవ్వాలా క్యూఆర్ ఇవ్వాలా అంటే ఫస్ట్ మీరు యాంగిల్ వచ్చేసరికి ఇలా గీస్తారు అంటే పీక్యూఆర్ అని ఇలా చదువుతారు సో ఇప్పుడు మనం గీసింది డౌన్ సైడ్ కాబట్టి క్యూఆర్ నేమ్ ఇచ్చేసేయండి ఓకే సో నెక్స్ట్ చూడండి పొట్రాక్టర్ తీసుకోండి పొట్రాక్టర్లో లో మీకు ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి అండ్ ఈ లైన్ వచ్చేసరికి మీకు ఈ పెన్సిల్ లైన్ ని కవర్ చేయాలి ఓకే సో ఇలా పెట్టేసుకొని చూడండి సో ఇలా పెట్టేసుకొని కవర్ చేయాలి సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు టూ స్కేల్స్ కనిపిస్తాయి అప్పర్ స్కేల్ ఒకటి లోయర్ స్కేల్ ఒకటి ఓకే సో మీకు పైన జీరో ఉంటుంది ఇటు లోయర్ స్కేల్ లో కూడా జీరో ఉంటుంది ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు పెన్సిల్ లైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ లైన్ ఉంది కదా ఈ కింద లైన్ ఈ లైన్ పెన్సిల్ లైన్ ఎక్కడ కవర్ చేసింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే పొట్రాక్టర్ లో ఉన్న వాల్యూస్ ని పెన్సిల్ లైన్ లెఫ్ట్ సైడ్ది కవర్ చేసిందా రైట్ సైడ్ది కవర్ చేసిందా రైట్ సైడ్ది కవర్ చేసింది ఎలా చెప్తాము అంటే సో ఇక్కడ చూడండి ఈ లైన్ వచ్చేసరికి ఈ లైన్ కింద మీకు పెన్సిల్ లైన్ ఉంది ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైనే రాలేదు సో అందుకని మనం ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ తీసుకోకూడదు ఇటు సైడ్ మాత్రమే తీసుకోవాలి ఓకే సో ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైన్ ఉంది ఇటు సైడ్లో కూడా మీకు జీరో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచే తీసుకోవాలి సో జీరో వచ్చేసరికి లోయర్ స్కేల్లో స్టార్ట్ అయింది కాబట్టి సో లోయర్ స్కేల్లో చూసుకోవాలి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఉంది ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ థర్టీకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీకి మిడిల్లో మీకు సిక్స్త్ లైన్ వస్తుంది ఓకే సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేయండి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పీ పెట్టేసుకోండి ఇక్కడ ఒక దగ్గర ఓకే సో థర్డ్ సీట్ అంతే సో మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ దీనికి కూడా నేను ఇచ్చాను ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు సో వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది అని నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ చెప్పడం లేదు డిస్ప్లే చేస్తాను జస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి యాంగిల్ వై ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో యాంగిల్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం సింగిల్ ఆల్ఫాబెట్ చెప్పారు అంటే యాంగిల్ ఇక్కడ వస్తుంది అంటే వై అనేది మీకు ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో రావాలి ఓకే సో మీకు ఇక్కడ యాంగిల్ చెప్తున్నారు అంటే ఇక్కడ మీకు సింగిల్ ఆల్ఫాబెట్ ఇచ్చారు అంటే సో ఇక్కడ ఉండే యాంగిల్ చెప్తున్నారు సో దీనికి వై నేమ్ ఇవ్వాలి అండ్ వైకి బిఫోర్ ఎక్స్ వస్తుంది జెడ్ మనం త్రీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కింద గీసే బేస్ వచ్చేసరికి బైజెడ్ అవుతుంది ఓకే సో మీకు సేమ్ లెంత్ వచ్చేసరికి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నేను సేమ్ ఇక్కడ మళ్ళీ ఎయిట్ సెంటీమీటర్సే తీసుకుంటున్నాను వైజెడ్ సపో ట్రాక్టర్ తీసుకొని ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి అండ్ ఈ లైన్ పెన్సిల్ లైన్ ని కవర్ చేయాలి సో పెట్టేసుకోండి పెన్సిల్ లైన్ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ వచ్చిందా రైట్ సైడ్ వచ్చిందా రైట్ సైడ్ వచ్చింది సో రైట్ సైడ్ జీరో ఎక్కడ స్టార్ట్ అవుతుంది లోయర్ స్కేల్లో స్టార్ట్ అవుతుంది సో లోయర్ స్కేల్లో మీరు ఫార్టీ ఫైవ్ చూడండి అంటే ఫార్టీకి ఫిఫ్టీకి మిడిల్లో ఫిఫ్త్ లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది ఫార్టీకి ఫిఫ్టీకి మిడిల్లో ఫిఫ్త్ లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది సో మీకు ఇదే ఫార్టీ ఫైవ్ ఓకే సో ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే సో కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసరికి ఇవి క్లాస్లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి యాంగిల్ ఓ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఓ అంటే మీకు ఇక్కడ వస్తుంది ఒకే యాంగిల్ చెప్పారు కదా మీకు ఎప్పుడు యాంగిల్ వస్తుందంటే టూ రేస్ ఎక్కడైతే మీట్ అయ్యాయో సో అక్కడ యాంగిల్ వస్తుంది సో ఇక్కడ మీట్ అయ్యాయి కాబట్టి మీకు ఇక్కడ యాంగిల్ వస్తుంది యాంగిల్ వచ్చేసరికి ఓ అన్నారు కాబట్టి ఓనే పెట్టుకోవాలి అండ్ బిఫోర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏ ఓ బి అని పెట్టుకుంటున్నాను ఓకే సో అండ్ ఫస్ట్ మనం ఓబీ రెడీ సో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కాబట్టి మీకు ఇటు సైడ్ యాంగిల్ వస్తుంది సో ఇటు సైడ్ కొంచెం ప్లేస్ లీవ్ చేసుకొని ఇటు సైడ్ గీసుకోండి సో మీకు రే వచ్చేసరికి ఎయిట్ సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గీయండి ఎయిట్ సెంటీమీటర్స్ ఓకే ఓబి నెక్స్ట్ పొట్రాక్టర్ తీసుకోండి పోట్రాక్టర్ తీసుకొని ఇక్కడ మీరు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ డిగ్రీస్ సో ఇక్కడ మీరు పోట్రాక్టర్ పెట్టుకోండి సో చూడండి పెన్సిల్ లైన్ ఎట్ సైడ్ కవర్ చేసింది మీకు ఇటు సైడ్ కవర్ చేసింది ఓకేనా సో ఇట్ సైడ్ అంటే లోయర్ స్కేల్లో జీరో వచ్చింది కాబట్టి జీరో ఎక్కడైతే వచ్చిందో అది తీసుకోవాలి లోయర్ స్కేల్లో జీరో వచ్చింది కాబట్టి లోయర్ స్కేల్లో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ చూడండి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీకి ఎయిటీకి మిడిల్లో మీకు సెకండ్ పాయింట్ వస్తుంది అదే మీకు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఓకే సో ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ సో అది పెట్టేసుకొని చాయిన్ చేయండి ఓకే దీనికి నేమ్ ఇచ్చేసేయండి యాంగిల్ ఏ బోబీ సో ఈ యాంగిల్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ డిగ్రీస్ ఓకే సో దట్స్ ఇట్ మీకు స్టెప్స్ వచ్చేసరికి వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం కాపీ ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ఫైండ్ దే బైసెక్టర్స్ సో ఇక్కడ మీకు ఫోర్ యాంగిల్స్ ఇచ్చారు ఈ యాంగిల్స్ని మీరు మీ నోట్బుక్లో కాపీ చేయాలి కాపీ చేయాలి అంటే ఫస్ట్ ఇవి ఎంత ఉన్నాయి యాంగిల్స్ అనేవి తెలియాలి ప్రొట్రాక్టర్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి యాంగిల్స్ ఎంత ఉన్నాయి అని ఫస్ట్ ఇక్కడ చూడండి సో నేను ఇలా పెట్టాను సేమ్ మీరు ఇలానే పెట్టి ఒకసారి యాంగిల్ ఎంత వస్తుంది అని చూడండి ఓకే సో ఫస్ట్ వన్కి వచ్చేసరికి సిక్స్టీ డిగ్రీస్ ఉంది సో మీరు లోయర్ స్కేల్ చూడాలి ఎందుకంటే మీకు ఇటు లైన్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసింది ఓకే సో గ్రీన్ కలర్ లైన్ వచ్చేసరికి మీకు ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ రాలేదు ఇటు సైడ్ మీకు జీరో ఎక్కడ ఉంది లోయర్ స్కేల్లో ఉంది సో లోయర్ స్కేల్లో మీకు ఫస్ట్ యాంగిల్ వచ్చేసరికి సిక్స్టీ డిగ్రీస్ ఉంది సేమ్ మీ నోట్బుక్లో కూడా దీన్ని సిక్స్టీ డిగ్రీస్ గీసేసుకోవాలి వన్ వచ్చేసరికి ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది సో మీ నోట్బుక్లో ఫిఫ్టీ గీసుకోవాలి థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ ఉంది సో మీకు గ్రీన్ కలర్ లైన్ ఇట్ సైడ్ వచ్చింది సో అంటే మీకు జీరో వచ్చేసరికి లోయర్ స్కేల్లో ఉంది కాబట్టి లోయర్ స్కేల్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి థర్టీ డిగ్రీస్ ఉంది యాంగిల్ సో థర్టీ డిగ్రీస్ ఓకే సో సిక్స్టీ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ థర్టీ డిగ్రీస్ ఓకే సో ఫస్ట్ స్కేల్ తీసుకొని సిక్స్టీ డిగ్రీస్ కదా ఫస్ట్ వన్ ది సో సిక్స్టీ డిగ్రీస్ తీసుకుందాం సో స్కేల్ పెట్టేసుకొని కింద లెంత్ వచ్చేసరికి మీ ఇష్టం ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను దీనికి మీరు నేమిచ్చుకోవచ్చు బీసీ అని ఇస్తున్నా నేను సో మనం మెయిన్ బైసెక్టార్స్కి ఇవ్వాలి ఫస్ట్ అందుకని తీసుకుందాం సో ఫస్ట్ మనం యాంగిల్ గీసుకున్నాక బైసెక్టార్స్ గీస్తాము యాంగిల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఆర్ మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్స్ని ట్రేస్ చేసుకోండి మీ నోట్బుక్లో ఓకే సో ఇది సిక్స్టీ డిగ్రీస్ దీనికి నేను నేమిస్తున్నాను ఏబిసి అని ఇప్పుడు మనం దీనికి భయపెట్టాల్సి గీయాలి కంపాస్తో ఏదైనా కానీ మీ ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు ఆర్ మీరు మెజర్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మెజర్ తీసుకొని సో ఇక్కడ డ్రా చేయండి ఓ దగ్గర మీరు సెంటర్ పాయింట్ ఓ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని సో ఇక్కడ మీరు ఒక హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేయండి సో డ్రా చేశారు కదా సేమ్ ఇదే రేడియస్తోనే సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక ఆర్క్ గీయండి ఏదైతే గీసారో మీరు ఆర్క్ అక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ గీయండి సో ఒక ఆర్క్ గీయండి నెక్స్ట్ సేమ్ ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని మీరు ఇటు సైడ్ ఒక ఆర్క్ గీయండి సే మీరు ప్రీవియస్ గీసిన కి టచ్ అవ్వాలి ఓకే సో ఎక్కడైతే మీట్ అయ్యాయో ఇక్కడ మీరు పాయింట్ పెట్టేసుకొని సో ఇక్కడి నుంచి దీనికి ఒక లైన్ ని డ్రా చేయండి సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వెళ్ళేటట్లుగా ఒక రేని డ్రా చేయండి సో ఇదే మీకు సెక్టార్ అవుతుంది ఎగ్జాక్ట్గా అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ వచ్చేసరికి థర్టీ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే సో ఈ యాంగిల్ వచ్చేసరికి థర్టీ ఉంటుంది మీరు ఒకసారి ఇప్పుడు ట్రాక్టర్తో చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా థర్టీ వచ్చింది సెక్టార్ అంటే మీకు మిడిల్లో రావాలి సో సిక్స్టీ డిగ్రీస్ కదా యాంగిల్స్ యాంగిల్స్ ఎగ్జాక్ట్గా థర్టీ డిగ్రీస్ వచ్చింది చూడండి నాకు సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది నేను టెక్స్ట్ బుక్ లో మెజర్ చేస్తే సో సేమ్ ఒక రేగిస్ వేసుకోండి ఫస్ట్ ఎయిట్ సెంటీమీటర్స్ సో దీనికి నేమ్ క్యూఆర్ అని ఇవ్వండి సో పైన మనం పి అని ఇద్దాము సో దీనికి యాంగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ డిగ్రీస్ అన్నారు సో పొట్రాక్టర్ పెట్టుకొని సో ఇక్కడ చూడండి పెన్సిల్ లైన్ టచ్ అయిన దగ్గర మీకు జీరో ఎక్కడ వచ్చింది రైట్ సైడ్ వచ్చింది మీకు ఇటు సైడ్ పెన్సిల్ లైన్ పెన్సిల్ లైన్ రాలేదు ఇటు సైడ్ మాత్రమే వచ్చింది సో జీరో వచ్చేసరికి లోయర్ స్కేల్లో ఉంది సో లోయర్ స్కేల్లో మనం ఫిఫ్టీ డిగ్రీస్ తీసుకోవాలి సో ఇక్కడ వస్తుంది ఫిఫ్టీ డిగ్రీస్ ఓకే సో డ్రా చేయండి సో ఇది ఫిఫ్టీ డిగ్రీస్ సో ఇప్పుడు దీనికి మనం సెక్టార్స్ గీస్తున్నాము సేమ్ మీ ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు మీరు నేను బిఫోర్ ప్రాబ్లమ్స్ గీసిన ఏ తీసుకుంటున్నాను తీసుకొని సో ఇక్కడ మీరు ఒక హాఫ్ సర్కిల్ గీసేసుకోండి ఓకే సేమ్ ఇదే రేడియస్తోనే మీరు ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి నెక్స్ట్ ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక ఆర్క్ గీయండి సో ఇప్పుడు చూడండి ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయండి క్యూ అండ్ ఇప్పుడు మీరు పెట్టిన పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ ఒక రేని గీయండి సో రే గీశారు కదా సో ఇది ఫిఫ్టీ అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఉంటుంది మీరు పోట్రాక్టర్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నాకు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ వచ్చింది ఓకే సో ట్వంటీ థర్టీకి మిడిల్లో ఫిఫ్త్ లైన్ దగ్గర వస్తుంది సో థర్డ్ ఇట్ నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ డయాగ్రామ్ వచ్చేసరికి నాకు టెక్స్ట్ బుక్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ వచ్చింది సో నేను సేమ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ గీస్తున్నాను సేమ్ రే వచ్చేసరికి ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను డౌన్ రే దీనికి నేను వైజెడ్ అని ఇస్తున్నాను సో అప్ సైడ్ ఉన్నదానికి ఎక్స్ అని ఇస్తాను వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ సేమ్ ఇక్కడ పెట్టేసుకొని మీరు ఓకే సో ఇప్పుడు పెన్సిల్ లైన్ చూడండి ఇటు సైడ్ వచ్చింది రైట్ సైడ్ వచ్చింది మీకు ఈ లెఫ్ట్ సైడ్ రాలేదు ఈ లైన్కి ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే వచ్చింది ఇటు సైడ్ జీరో మీకు ఇన్ సైడ్ స్కేల్లో ఉంది సో ఇన్ సైడ్ స్కేల్లోనే మీరు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ చూడాలి సో ఇక్కడ ఉంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు జాయిన్ చేయండి మీరు పెట్టుకున్న పాయింట్ అండ్ ఈ బై దగ్గర పాయింట్ ఇవి రెండింటినీ జాయిన్ చేయండి దీనికి ఎక్స్ ఇవ్వండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ సో ఇప్పుడు సేమ్ మనం బై సెక్టార్ గీస్తున్నాము సో ఏదో కొంచెం మీ ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోండి గీసుకొని సేమ్ ఇక్కడ ఒక ఆర్క్ గీయండి ఓకే సో నెక్స్ట్ సేమ్ ఇదే రేడియస్తోనే మీరు ఇట్ సైడ్ ఒక ఆర్క్ గీయండి నెక్స్ట్ సేమ్ ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకోండి సో ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని మీరు ఇట్ సైడ్ ఒక ఆర్క్ గీయండి ఓకే సో నాకు ఇవి రెండు మీట్ అవ్వలేదు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే పెట్టుకొని ఈ ఫస్ట్ గీసిన దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా నేను సో చూడండి ఎక్స్టెండ్ చేస్తే నాకు ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి సో అక్కడ పాయింట్ పెట్టుకొని రే డ్రా చేయండి ఓకే సో మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సిక్స్టీ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సిక్స్టీ ఉంటుంది మీరు ప్రొట్రాక్టర్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము లాస్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో నేమ్ మెజర్ చేస్తే థర్టీ డిగ్రీస్ వచ్చింది సేమ్ మీరు థర్టీ డిగ్రీస్ గీసేసేయండి సేమ్ కింద రే వచ్చేసరికి ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకోండి సో నేను దీనికి ఎల్ ఎం ఎన్ అని నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను సో దీని కింద డౌన్లో దానికి ఎంఎన్ అని ఇచ్చాను నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని థర్టీ డిగ్రీస్ అన్నారు సో థర్టీ డిగ్రీస్ మీకు పెన్సిల్ లైన్ కవర్ చేసింది రైట్ సైడ్ రైట్ సైడ్ జీరో వచ్చేసరికి మీకు ఇన్సైడ్ స్కేల్లో ఉంటుంది సో ఇన్ సైడ్ మీరు థర్టీ డిగ్రీస్ పెట్టండి ఓకే సో ఇక్కడ డ్రా చేయండి ఎల్ఎంఎన్ సో ఇది వచ్చేసరికి థర్టీ డిగ్రీస్ సేమ్ ఇప్పుడు మీరు మళ్ళీ కంపాస్ తీసుకొని ఒక సర్టైన్ రేడియస్ తీసుకోండి మీ ఇష్టం రేడియస్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు సో నేను చూడండి సో ఇది ఎంత తీసుకున్నాను మే ఇష్టం బిఫోర్ ప్రాబ్లమ్స్కి తీసుకున్నట్లయినా తీసుకోవచ్చు ఆర్ మీకు డౌట్గా ఉంది అనుకుంటే ఒక ఫోర్ సెంటీమీటర్స్ ఆర్ త్రీ సెంటీమీటర్స్ అలా అయినా తీసుకోండి సేమ్ ఇదే రేడియస్తోనే సో ఇప్పుడు మీరు ఏదైతే ఆర్క్ గీసారో సో ఇక్కడ మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి నెక్స్ట్ సేమ్ ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి ఈ ఆర్క్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయండి ఓకే సో మీకు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు గీసిన లైన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డిగ్రీస్ వస్తుంది సో ఇది మీకు ఫిఫ్టీన్ ఉంటుంది ఇది కూడా మీకు ఫిఫ్టీన్ ఉంటుంది ఓకే సో దట్స్ ఇట్ ఈ తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు సో కన్స్ట్రక్షన్ స్టెప్స్ డిస్ప్లే అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కి మీరు ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్